ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ పట్టినట్లేదు. ఎందుకంటే మనం చూసాం హైకోర్టు పరిధిలో వేలం పాటలు ఏ విధంగా జరిగాయో మనం చూసాం. ఒక సంవత్సర కాలం క్రితం ఈ ఆస్తులు కొనుగోలు చేయడానికి జిఎస్ఎల్ గ్రూప్ అనే సంస్థ ముందుకు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. వారికి కావలసినటువంటి అన్ని వివరాలు మరి సంపూర్ణంగా వారికి అందించమని చెప్పి కోర్టు వారు చెప్పినప్పుడు ఆ వివరాలన్నీ మొత్తం ఒక సంవత్సర కాలం పాటు ఎస్ఎల్ గ్రూప్ వారికి అందించడం జరిగింది. వాటిని అన్నీ చూసి వారి కోర్టు చుట్టూ తిరిగిన ఒక అంత పెద్ద సంస్థ ఈరోజు వెనకంజ వేసి ఆస్తులు అప్పుల కన్నా ఎక్కువ లేవు, అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఈ ఆస్తులు కన్నా అప్పులు నాలుగింతలు ఎక్కువ ఉన్నాయి. ఆస్తులు కేవలం 2,500 కోట్లు మాత్రమే, అప్పులు 10,000 కోట్లు అని చెప్పి మాట మార్చడం వెనుక దాగి ఉన్న కుట్ర ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా కూడా ఒక రాజకీయ దురుద్దేశం, ఒక అసత్య ప్రచారాలు మరి చేయడం మనం గత 4 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చూసాం. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక మీదుగా ఆయన చెప్పడం జరిగింది. అగ్రి గోల్డ్ బాధితులు ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన పని లేదు, వారి ఆస్తులు అప్పుల కన్నా రెండింతలు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడే అదే సమయంలోనే మరి అదే అసెంబ్లీ వేదికగా మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయితే మీరు ఖచ్చితంగా బడ్జెట్లో కొంచెం అమౌంట్ కేటాయించండి, ముఖ్యంగా ఈరోజు ఏదైతే మరి పార్సార్థి గారు అన్న ఈరోజు ఈ వాదన వినిపిస్తున్నారో 1,100 కోట్ల రూపాయలు ఏదైతే మీరు ఇవ్వగలిగితే 70% మంది బాధితులకు ఉపశమనం కలుగుతుంది, వారు పూర్తిగా ఈ యొక్క బాధల నుంచి బయటపడతారని చెప్పి మరి అంటున్నారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సాక్షి మరి వేదికగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మీరు బడ్జెట్లో కేటాయింపు చేయండి అని చెప్పడం జరిగింది. ఈరోజు తిరిగి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వారి యొక్క ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు అయితేనేమి అనేక పర్యాలు చెప్తా ఉన్నారు. బడ్జెట్లో లేనిది కూడా మేము అనేక మరి పనుల్లో మేము ఖర్చు చేయడం జరిగిందని, బడ్జెట్లో పొందుపరిచిన అంశాలను కాకుండా కేవలం జలయజ్ఞంలో భాగంగా ఈరోజు ఏవో ప్రాజెక్టులు మరి కొంచెం ఒక 5% పూర్తి చేస్తే మరి పూర్తయ్యే పరిస్థితుల్లో వేలాది కోట్ల రూపాయలు ఈరోజు అంచనాలు పెంచి వారికి దోచే విధంగా బడ్జెట్లో లేకుండా కూడా ఈరోజు ఖర్చు చేస్తున్న వైనాన్ని ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే వారికి కేటాయిస్తున్నటువంటి ఈ యొక్క బడ్జెట్లో లేని మరి నిధులు ఈరోజు అగ్రి గోల్డ్ బాధితులకు ఎందుకు మీరు ఇవ్వడానికి సంశయిస్తున్నారని ఒక ప్రశ్న మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒకటే గమనించాలి, 3 సంవత్సరాల నుంచి గత సంవత్సర కాలం నుంచి ఎస్ఎల్ గ్రూప్ ఏదైతే ఉందో ఇన్ని ఇంతమంది ముందుకు వచ్చి బిడ్లు చేస్తున్నా కూడా ఈరోజు వేలం పాటలు జరుగుతున్నా కూడా వేలం పాటలు ముందుకు పోవట్లేదంటే ఎందుకు? మరి అదే 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ అగ్రి గోల్డ్ ఈ యొక్క స్కామ్ బయటకు వచ్చిందో ఆదరవాదరగా మరి ఈ యొక్క ప్రాపర్టీస్ని ఏ విధంగా మంత్రులు ఇప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు వారి యొక్క కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా బదిలీ చేసుకొని దొడ్డిదారిన ఈ యొక్క ఆస్తుల్ని కొనుగోలు చేయడం జరిగిందో మనం చూసాం. వాటి మీద ఇంతవరకు విచారణ జరగలేదు, వాటి మీద ఇంతవరకు పరిపూర్ణమైన ఒక మరి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము అసెంబ్లీ సాక్షిగా కూడా అడగడం జరిగింది. వాటి గురించి చెప్పడం జరగదు, వాటి గురించి మాట్లాడడం జరగదు. ఆస్తుల్ని ఈరోజు సబ్ రిజిస్టర్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ ప్రకారం మరి అంచనాలు వేసినా కూడా వేలాది కోట్లు వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా 80% ఆస్తులు భూముల రూపంలో ఉన్నాయి. మీకు కావాలంటా ఉన్నారు ఈరోజు మరి రైతుల దగ్గర నుంచి బలవంతాలు లేకుండా భూముల్ని ఈరోజు మీరు సింగపూర్ మరి సంస్థలకు అప్పనంగా కట్టబెట్టి వాటి మీద మరి మీరు ఈ యొక్క తనఖా పెట్టుకోవచ్చు, వాటి మీద మీరు అమ్ముకోవచ్చు, వేలం పాటలు వేయించుకోవచ్చు అని చెప్తున్నప్పుడు ఈరోజు ఈ భూములు ఏవైతే ఉన్నాయో 16,000 ఎకరాల పచ్చలకు ఆగ్రి గోల్డ్ భూములు విలువైన భూములు రాజధాని చుట్టూ పరిసర ప్రాంతాలు ఉన్నప్పుడు ఆ భూముల్ని మీరు ఎందుకు తీసుకోరు? ఎందుకు మీరు రాజధాని అభివృద్ధికి మీరు వాడుకోరు? ఎందుకు ఆ భూముల్ని మరి మీరు తీసుకొని స్వాధీనం చేసుకొని దానికి బదులుగా ఈరోజు ఒక 1,100 కోట్ల రూపాయలు మీరు అందిస్తే అగ్రి గోల్డ్ బాధితులకు మరి న్యాయం జరుగుతుందనే ఆలోచన మీకు ఎందుకు కలగటం లేదు?
కేవలం ఆ రోజు నుంచి ఈరోజు చూస్తా ఉన్నాం, 2 జూన్ 2 నుంచి 8 వరకు ఈ దీక్షలు, నవ నిర్మాణ దీక్షలు అని చెప్పి ఈరోజు ఎవరితోటి మీ మంత్రులు ఉండరు ప్రమాణ స్వీకారంలో, ఎమ్మెల్యేలు ఉండరు ప్రమాణ స్వీకారంలో, కేవలం పెన్షన్దారులు అధికారులతోటి అంగన్వాడీ వర్కర్లతోటి ఈరోజు ప్రమాణాలు చేస్తే ఏం ప్రయోజనం? మీకు చిత్తశుద్ధితోటి మీరు అవినీతి రైతు పరిపాలన చేస్తాం, మేము ప్రజల కోసం మేలు చేస్తాం, ఈరోజు ఏవైతే సమస్యలు లేవో వాటి మీద స్పందిస్తామని మీరు ముందు దీక్షలు చేయండి, మీరు ముందు ప్రమాణాలు చేయండి, అప్పుడే ప్రజలు నమ్ముతారు. కానీ 100 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ తోటి పేపర్లలో 2 పేజీలు 3 పేజీలతోటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి దీక్ష చేస్తున్నామని చెప్తే ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మేల్కోండి. ఈ అగ్రిగోల్డ్ ఈరోజు ఈ యొక్క ఇంత పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్రంలో మరి జరిగినా కూడా 3 సంవత్సరాల నుంచి ఏమి పురోగతి జరగలేదంటే నిజంగా చాలా అవమానకరం. ఇది కేవలం ఒక దుర్బుద్ధి, దురుద్దేశం, కుట్ర. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి వారి యొక్క మంత్రివర్గంలో ఉన్న సభ్యులు ఎతనేమి, ఎమ్మెల్యేలు ఎతనేమి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని మరి చౌకగా కొట్టేసే ఒక ప్రయత్నం తప్ప ఇందులో ఏమాత్రం మరి వేరే విషయం దాగి లేదనే సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క బాసట కమిటీగా ఈరోజు మేము మీ ముందు నుండి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు, అంటే పాదయాత్రలు కానివ్వండి, దీక్షలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క 1100 కోట్లు ఏవైతే ఉందో బేషరతుగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు పక్కన పెట్టి బడ్జెట్లో లేకుండా కూడా ఈ డబ్బులు ఖచ్చితంగా మరి ఈరోజు సపరేట్గా కేటాయించాలి. మరి ఈరోజు ఆర్థిక మంత్రి గారు దీని మీద ఆలోచన చేయాలి. అంతవరకు మేము పోరాటం చేస్తాం. ఈ ఆస్తుల్ని అమ్మే ఉద్దేశం అయితే మీకు లేదు. ఈరోజు ఎస్ఎల్ గ్రూప్ కాదు, ఇంకో గ్రూప్ వచ్చినా, ఇంకో గ్రూప్ వచ్చినా, జీ కాదు ఇంకొక ఎస్ ఛానల్, ఇంకో ఛానల్ వచ్చినా, ఎవరొచ్చినా కూడా మీరు వారికి ఈ యొక్క ఆక్షన్లో పాల్గొనడానికి మీరు అనుమతించరు, చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. ఈరోజు కేవలం ఎస్ఎల్ గ్రూప్ తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి డీల్ సెట్ కాలేదు కాబట్టి ఇది వెనకపోయిందని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ ఈ రాష్ట్రంలో ప్రజలు అందరూ ఈరోజు ఏకకంఠంతో మరి ఈరోజు మీ వైపు ఏలు చూపిస్తా ఉన్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బుల్ని ఏవైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఈ 1100 కోట్ల రూపాయలు తక్షణమే మీరు బడ్జెట్ కేటాయింపులను పక్కన పెట్టి వీటిని కేటాయించి తక్షణమే ఈరోజు బాధితులకు మీరు అందించాలని, మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో మరి 19 లక్షల మంది ఈరోజు బాధితులున్నారో కానీ వెబ్సైట్లో మాత్రం కేవలం 9.5 లక్షల మంది మాత్రమే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇంకా మిగతా వాళ్ళని రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అవగాహన కల్పించడం లేదు? ఎందుకు సోషల్ మీడియాలో లేకుంటే టీవీలో మీరు మీ యొక్క ప్రచారం చేసుకుంటున్నప్పుడు కేవలం ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇంతమంది 100ల మంది కుటుంబాలు ఈరోజు మరి వారి ముఖ్యంగా వారి ఇంటి పెద్దలు కోల్పోయిన పరిస్థితిని మీ కళ్ళకు కనపడడం లేదా? 100లాది మంది చనిపోయారు. ఈరోజు వారికి మీరు నష్టపరిహారంగా ఎంత ఇచ్చారు? పట్టుమని 5 కోట్లు కూడా ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. చాలా మంది కుటుంబాలకి ఇంకా అందలేదనే పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సాక్షిగా మేము ఈ యొక్క అంశాలను, అనేక అంశాలని మరి ఈరోజు మేము పరిశోధన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అగ్రిగోల్డ్ ఆస్తుల వెలికితీతలో, గుర్తించడంలో, వాటిని మరి అమ్మడంలో, వాటిని మరి వేలం మరి డిస్ట్రిబ్యూట్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ 3 అంశాల మీద మేము క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. ఇంకా వెలికితీత కోసం ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి, ఈ స్కామ్ ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఈ స్కామ్ 9 రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉంది. 32 లక్షల మరి ఖాతాదారులు ఉన్నారు. ఇందులో 8 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. కాబట్టి వారందరినీ ఈరోజు రాష్ట్రాల వారిగా వారిని ఇక్కడ పిలిపించడం జరిగింది. వారందరితోటి ఈరోజు ఆ యొక్క ఆస్తులు మా వరకు మేము ఈరోజు మేము అధికారంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాం, మా దగ్గర అధికార యంత్రాంగం లేదు. అయినా కూడా ఆస్తుల జాబితాలు మేము ఇస్తా ఉన్నాం మీకు. ఈ ఆస్తుల జాబితాలు మార్కెట్ విలువ మరి ఒక్కసారి గమనించినట్లయితే మా నాయకుడు చెప్పినట్లు, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు 30,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. మేము ఇస్తాం ఇవన్నీ లిస్టు. మీరు చేతనైతే స్వచ్ఛందంగా మరి ఈ యొక్క ఆస్తుల్ని ప్రభుత్వం తీసుకుని మరి ముఖ్యంగా వారికి తక్షణమే ఉపశమనం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.